కరోనా లాక్ డౌన్ పుణ్యమాని ఆర్థికంగా చాలా రాష్ట్రాలు ఇబ్బందుల్లో పడ్డాయి. ఎన్నో ప్రైవేట్ సంస్థలు కూడా ఉద్యోగులకు ఇచ్చే జీతాల్లో కోత పెట్టింది. ప్రభుత్వాలు సైతం జీతాలు కోత విధించడం, కొన్ని కొన్ని ప్రైవేట్ సంస్థలు అయితే ఉద్యోగాలను తీసివేయడం, ఒక రకంగా ఆర్థికంగా ఒక్క భారీ కుదుపు అయితే వచ్చింది మొత్తం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి. ఇటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయి, ఒక పక్క లోటు బడ్జెట్తో ఉన్న రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలను నెరవేర్చగలరా లేదా, ఒకవేళ దాన్ని కూడా ఏమన్నా వాయిదా వేస్తారా, రకరకాల అనుమానాలు ప్రజల్లో. కానీ ఆ అనుమానాలన్నింటికి చెక్ పెడుతూ జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా ఒక ప్రకటన చేశారు. ఏ సంక్షేమ పథకాలు అమలుకు సంబంధించి ఒక క్యాలెండర్ సిద్ధం చేశారో, ఏ తేదీల్లో ప్రకటిస్తామని, వాటిని ఖచ్చితంగా ఆ తేదీల్లో ప్రకటిస్తాము, ఆ తేదీల్లో వాళ్ళకి నిధులు అందజేస్తాము, వాళ్ళకి ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేస్తాము అని చెప్పడం. తాజాగా వాహన మిత్ర పథకం ఏదైతే ఉందో రెండో విడత, అంటే ప్రతి ఏడాదికి డబ్బు వస్తుందో రాదో అన్న అనుమానం చాలామందిలో ఉంది. ఇప్పుడు రెండో విడత వచ్చేసింది కాబట్టి అందులోకి 10,000 రూపాయలు వాళ్ళకి వాహన మిత్ర ద్వారా, అంటే సొంతంగా ఆటో డ్రైవర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి, అలాగే ట్యాక్సీలు నడుపుకునే వాళ్ళకి, వాళ్ళందరికీ కూడా 10,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు సాయం చేస్తారని ముందుగానే చెప్పారు. ఈ నేపథ్యంలో రెండో విడత వచ్చేసింది, మొదటి విడత సాయం ఆల్రెడీ అందేసింది. ఇప్పుడు లాక్డౌన్ కారణంగా 2 నెలలుగా ఇంటికే పరిమితం అయ్యి కనీసం ఆ వాహన మిత్ర ద్వారా ఆ డబ్బులైనా వస్తే బాను, ప్రభుత్వం ఇస్తుందో లేదో ఇప్పటికే ఇబ్బందుల్లో ఉంది, ప్రభుత్వం ఇవ్వబోతే పరిస్థితి ఏంటి, ఇలాంటి భయాలు అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి. అటువంటి అనుమానాలు అవసరం లేదు, అలాంటి భయం అవసరం లేదు అని చెప్పి ప్రభుత్వం నుంచి ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఈసారి వాహన మిత్ర డబ్బు మీద ఆశలు అయితే ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళందరి ఆశలు నెరవేరబోతున్నాయి. లాక్డౌన్ పరిస్థితి ఎలా ఉన్నా, ఆర్థికంగా ఎన్ని కష్టాలు ఎదురైనా సరే ప్రభుత్వానికి వాటిని ధైర్యంగా ఎదుర్కొనే సాహసం సత్తా జగన్మోహన్ రెడ్డి గారిలో ఉంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈసారి వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం కింద 10,000 రూపాయలు సాయం అందించేందుకు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. 2020-2021 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం కింద ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లు, అలాగే యజమానులకు సంబంధించి వాళ్ళందరికీ కూడా 10,000 రూపాయలు సాయం రెండో విడతలు, అంటే మొత్తం 236,344 మంది ఈ వాహన మిత్ర ద్వారా 10,000 రూపాయలు అందుకోబోతున్నారు. అర్హులైన వాళ్ళు మొత్తం అందరికీ కూడా ఎంపిక చేసిన మార్గదర్శకాల ద్వారా మరొకసారి వాళ్ళ ఖాతాల్లో ఈ అమౌంట్ పడబోతోంది. మొత్తం 8 కార్పొరేషన్ల ద్వారా ఈ నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జూన్ 4వ తేదీన వీళ్ళందరి ఖాతాలో ఈ సొమ్ము పడబోతోంది. జూన్ 4వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారు యథావిధిగా గతంలో వేసినట్టే మళ్ళీ అందరికీ కూడా 10,000 రూపాయలు వాళ్ళ ఖాతాలో వేయబోతున్నారు. అంటే ఎవరైతే ఆటో డ్రైవర్లు, అలాగే ఆటో మ్యాక్సీ క్యాబ్, ట్యాక్సీ డ్రైవర్లు సొంతంగా వాహనాలు కొనుక్కొని నడుపుకుంటున్నారో వాళ్ళందరూ, అంటే అదే వృత్తిగా జీవిస్తున్న వారికి ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకానికి సంబంధించి లబ్ధిదారులు దరఖాస్తు చేసుకునే ప్రక్రియ మరొక అవకాశం ఉంది. మే 26లోపు వార్డు అలాగే గ్రామ సచివాలయాల ద్వారా పూర్తిగా ఈ పథకాన్ని వాళ్ళకి అందించబోతున్నారు. అలాగే ఈ దరఖాస్తు ప్రక్రియ కూడా ఈ వార్డు గ్రామ సచివాలయాల వాలంటీర్ల ద్వారా అది కూడా పూర్తి చేయబోతున్నారు. ఎవరైనా అర్హులు అయిన వాళ్ళు ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చు ఇమీడియట్గా. గతేడాది లబ్ధి పొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మళ్ళీ వాళ్ళైతే దరఖాస్తులు పెట్టాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ వాళ్ళ పేర్లు ఆల్రెడీ వాహన మిత్రాల్లో రిజిస్టర్ అయి ఉంటాయి కాబట్టి లేని వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు మళ్ళీ దరఖాస్తు చేసుకుంటే వాళ్ళకి మరో అవకాశం. నిజంగా కష్టకాలంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ 10,000 అనేవి వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.